ఓం దివ్య ఆత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. క్రియాయోగ ధ్యానులందరికీ నమస్కారము. నవంబర్ 19 శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మనము ప్రతి పౌర్ణానికి ఉచిత క్రియాయోగ శిక్షణలు మన ఆశ్రమంలో జరుగుతున్నాయి. మరి 19వ తారీఖు నాడు శుక్రవారము ఈ నెల నవంబర్కు పౌర్ణమి క్లాసులు జరుగుతాయి. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఎక్కి జడ్చర్లలో దిగిరవచ్చు. రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు జడ్చర్లలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జడ్చర్లలో దిగిరవచ్చు. ఇక ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు చక్కగా హైదరాబాదులో దిగి ట్రైన్కు దిగి సికింద్రాబాద్లో దిగి మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వచ్చి కల్వకుర్తికి వచ్చి రావచ్చు. గోవిందాయపల్లి ఆశ్రమం. ప్రతి వీడియో కింద అబౌట్ ఛానల్ అబౌట్ పేజీలో గూగుల్ మ్యాప్ గూగుల్ లింక్ ఇచ్చినాము. క్రియాయోగ ఆశ్రమం లొకేషన్ మ్యాప్ అని ఇచ్చినాము. కేఎంసి ఛానల్ అబౌట్ పేజీలో లింక్ ఇచ్చినాము. వెహికల్లో వచ్చే వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావచ్చు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, కల్వకుర్తి నుంచి బలానపల్లి బస్సులో గోవిందపల్లి ఆశ్రమానికి రావచ్చు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి బస్సులు ఉంటాయి. ఇక ప్రతి పౌర్ణానికి క్లాసులు ఉంటాయి. మీకు వీలైన పౌర్ణాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని సేవలు ఉచితం. ఎలాంటి ఫీజులు ఉండవు. అన్ని సేవలు ఉచితం. ఈ సదావకాశాన్ని ప్రతి పౌర్ణానికి వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. మీరు ఒక దగ్గర ఒకసారి వచ్చి క్లాసు చేయండి. తర్వాత మీ ఇంటి దగ్గర కేఎంసి ఛానల్ని చూస్తూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్లేలిస్టులోకి వెళ్ళండి. అక్కడ ప్రాక్టికల్ వీడియోలు ఉంటాయి. దాన్ని చూసి చేస్తూ మీకు ఏమైనా డౌట్లు వస్తే క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే వీడియోస్ని, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోస్ని ఫాలో అయితే మొత్తం అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. ఇంటి దగ్గర ఉండి మన ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోవచ్చు. ఇంట్లోనే ఉండి సాధన చేసి ఋషులుగా మారవచ్చు. ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలన్నీ చేసుకుంటూ మన కర్తవ్య కర్మలు చేసుకుంటూ గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా ప్రతి ఒక్కరు తరించవచ్చు. ఋషులు వెళ్ళిన మార్గం, ఎన్నో మార్గాలు, ధ్యాన మార్గాలు, ఎన్నో రకాల ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. కానీ క్రియాయోగ ఒకటి మాత్రమే సైంటిఫిక్గా ఉంది అని పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో చెప్తారు. విహంగ మార్గం ఇది, ఫ్లైట్ మార్గం అని పతంజలి మహర్షి చెప్తారు. పరమహంస యోగానంద కూడా ఇది గుర్తు చేస్తారు. కనుక ఈ యొక్క ఇది ప్రాక్టికల్ సైన్సు, సైంటిఫిక్గా ఉంటుంది, ప్లస్ ఫ్లైట్ వే తొందరగా గమ్యాన్ని చేరుకునే మోక్ష మార్గము. ఆరోగ్యము, శాంతి, ముక్తి మూడు ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, చక్కటి ఆరోగ్యం ఇస్తుంది. మనశ్శాంతి లేదు మనుషులకి, చక్కటి మనశ్శాంతిని ఇస్తుంది. మోక్షం కావాలి అందరికీ. మానవ జన్మ వచ్చిందే అందుకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యము, శాంతి, మోక్షం ఇవ్వడంలో ఇది ఫ్లైట్ మార్గం లాంటిది. క్రియాయోగము, మెడిటేషన్, క్రియాయోగ మెడిటేషన్ ప్రతి ఒక్కరూ సాధన చేసి బ్రహ్మజ్ఞాన భారత్గా తయారు చేయండి. ప్రతి ఒక్కరూ సాధన చేసి తరించండి. నవంబర్ 19 నాడు శుక్రవారం రోజు ఉచిత క్రియాయోగ శిక్షణలు, దీక్షలు ఉంటాయి. దీక్ష అన్న, శిక్షణ అన్న, ఉపదేశం అన్న ఒకటే. మళ్ళీ ఇందులో యోగము, ధ్యానము, ప్రాణాయామము, ధ్యానము, విచారణ అన్నీ నేర్పించబడుతుంది. ఇది సాధన చేసి తరించండి. ఉదయం 10 గంటలకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి పౌర్ణానికి ఉచిత క్లాసులు ఉంటాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.